వెల్దుర్తి సెంట్రల్ బ్యాంకులు పింఛన్లు, డ్వాగ్రా లోన్స్ నిలిపివేయడంతో లబ్దిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా చెర్లపల్లి గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి బ్యాంకుకు తాళం వేయడంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. కాగా పలువురు టీఆర్ఎస్ నాయకులు బ్యాంకు మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు, డ్వాగ్రా లోన్లు ఆపొద్దని సూచించారు. ఏవైనా మొండి బకాయిలు ఉంటే సదరు వ్యక్తి ఖాతా నుండి రికవరీ చేయాలని గాని ఈ పింఛన్లు ఆపడమేంటని వారు మండిపడ్డారు. మేము అవసరమైతే బ్యాంకు తాళం వేస్తాం. ఆయన ఫైజన్ తీసుకుంటారు సార్. ఆ విషయంలో మరి మీరేమంటారు? వివిధ కారణాల వల్ల పెన్షన్లు మరి రైతు బంధు స్కీమ్లకు సంబంధించి కొన్ని డబ్బులు వికలాంగులే కూడా ఆపినట్టు తెలిసి మేము ఈరోజు బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్ళి మరి వివరాలు అడిగి తెలుసుకున్నాం. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్నటువంటి పేదలకు, నిరుపేదలకు ఆ పెన్షన్లు కూడా ఆపొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం. ఇంకా డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర మీరు పూర్తి స్థాయిలో వసూలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ పరంగా ఏవైతే పేదలకు అందే పెన్షన్ల విషయంలో మాత్రం మీరు తప్పకుండా పెన్షన్ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా 1,000 రూపాయలు 1,500 ఇస్తాము. అవి ఇప్పుడు ప్రస్తుతం వెలుదుతులు ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు లేవలేక ఉన్నటువంటి వాళ్ళకే ఈ వికలాంగుల పెన్షన్ ఇస్తాం కాబట్టి వాళ్ళకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురించింది.